కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్నవారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. సాయి భక్తులందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో అప్లోడ్ అయిన ప్రతి క్షణం మీకు వెంటనే మెసేజ్ వస్తుంది. తప్పకుండా ఈ చక్కటి సౌలభ్యాన్ని ఉపయోగించుకోండి. సాయి సరస్వంలో టెలికాస్ట్ అవుతున్న వీడియోస్ అన్నింటినీ వీక్షించే ప్రయత్నం చేయండి. अज्ञानान्धकारस्य अज्ञानान्धकारस्य ज्ञानाञ्जनशलाकया मनल्नि कापाडडं कोसं बाबा ఏ విధంగా మన దగ్గరికి వస్తున్నాడో ఈ కథ ద్వారా మనకు అర్థమవుతుంది. ఎంత గొప్ప అనుభవం వచ్చింది అంటే మన సంకట క్లిష్ట పరిస్థితులన్నీ ఆయనకు తెలుసు 100% ఎప్పుడు మనకేం చేయాలో కూడా ఆయనకు తెలుసు 100%. కాకపోతే సహనం అంటున్నాడు బాబా. ఎవరికైతే సహనం ఉంటుందో తప్పకుండా పరబ్రహ్మ స్వరూపుడి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవటం అనేది జరిగి తీరుతుంది. అంటే సాయిబంధువులారా, ఇంకా ఇంకో కథ చూద్దాం. ఇది కూడా చూసినాం, మళ్ళా కాకర హత్యలోకి వద్దాం. ఒకనొక సందర్భంలో ఒక భక్తుడైన నాచనే రాజశేఖర పర్వతం ఎక్కుతున్నాడట. ఆ పర్వత శిఖరం పైన పులులు సంచరిస్తూ ఉంటాయి. సంధ్యాసమయంలో ప్రారంభమయ్యాడు. చాలా మంది వారించారు, వద్దయ్యా అక్కడ పులులు ఉంటాయి, నువ్వు కొండపైకి వెళ్ళేటప్పుడు సూర్యాస్తమయం అవుతుంది, చీకటి అవుతుంది, పులిలో ఉన్న చంపుతాయని. అతను విడిపించుకోకుండా ఏం పర్లా మా బాబా ఉన్నాళ్లే అని చెప్పి ఎద్దుల బండిలో తను తన స్నేహితులు కలిసి రాంశేఖర్ పర్వతాన్ని ఎక్కే ప్రయత్నం చేస్తున్నారు. పర్వత శిఖరం దగ్గరికి వచ్చాను, చీకటి పడిపోయింది. ఒక్కసారిగా ఎద్దుల బండి వెనక్కి చూపిందట, ఆగింది. ఎందుకు ఆగింది అని చూసేటప్పటికీ పెద్ద చిరుత పులి, కళ్ళు మెరిసిపోతున్నాయి, అంటున్నది ఎప్పుడెప్పుడు దూకాలని. స్నేహితులు గుండె బయలుపోయింది. చూసేవారా అని చెప్తూనే ఉన్నావు కదరా, అందరూ చెప్తూనే ఉన్నారు కదా, ముద్ద ఎక్కడని నువ్వే ఓ బాబా ఉన్నాడో బాబా ఉన్నాడో అని తీసుకొచ్చావు. ఇప్పుడు ఎప్పుడు వచ్చిందిరా, ఇప్పుడు ఎవరు కాపాడతారని ముందు నేను గబ్బుకున్న దిగి కనీసం కొండరాయని అడ్డు పెడతా, లేకపోతే బండి ఇట్టా అయిందంటే లోయలో పడిపోతాం అన్నాడట. అంటే నేను అసలు అన్నాడట, మరే నువ్వు దిగులు పడకరా, నువ్వేం కండ పెడుతున్నావు, కూర్చో దిగకు, ఏం పర్లా నా బాబా ఉన్నాడు చూడు ఎలా కాపాడతాడు అన్నాడు. త్వరగా పట్టుకున్నాడు. ఒక్కసారిగా కొరడా తీసుకొని ఓ సాయిబాబా మేము కష్టాల్లో ఉన్నామయ్యా మమ్మల్ని కాపాడు అని అక్కడ కొట్టాడు. ఎద్దుబండి ఎద్దును కొట్టేటప్పటికీ ఎప్పుడైతే ఓ సాయిబాబా అన్నాడో ఆ పులి కాస్త భయపడి పక్కకి దూకేసింది. చూడండి, సాయిబాబా అన్న దూకేసింది, భయపడేది. వెంటనే ఆ ఎద్దుల బండి గుర్ర బండి కన్నా ఇంకా వేగంగా అదరదర కిందకు వచ్చేసింది పండు నుంచి. చూడండి, అంటే చూసారా మనల్ని సంకట పరిస్థితుల నుంచి సాయిబాబా ఎంత బాగా కాపాడుతాడు. మనం మొదట్లో చెప్పుకున్నాం జామనేరు లీల. మరి జామనేరు లీలలో సంకట పరిస్థితే, బిడ్డ కానీ తల్లి కానీ ఎవరో ఒకరే బతుకుతారు, ఒకరు చనిపోవడం ఖాయమని మంత్రసాన్ని. కానీ బాబా ఊది పంపించాడు సరైన సమయానికి, ఆ తల్లి బిడ్డలను కాపాడటం అనేది జరిగింది. కాబట్టి సాయిబంధులారా, అందుకే మనం ఇక్కడ పాడుతున్నాం ఏమని, నిరసునియా సంకటాదాస అనుభవదాసి. కాబట్టి బాబా నిరసనీయ సంకటా దాస, నిరంతరము సంకటాల నుంచి మమ్మల్ని బయటపడేస్తున్నావు బాబా, నిజంగా నీకు రుణపడి ఉంటాం, మాకు ఇది అనుభవంలోకి వస్తుంది బాబా, ప్రతిదీ మేము అనుభవిస్తున్నాం ఈ ఆనందాన్ని. కానీ బాబా ఒకటే బాధ బాబా. ఏమిటా బాధ? నకలే త్వల్లీలాహి కోణ్య దేవవా మానవ అంటున్నాం. చూసారా, ఇక్కడ నకలే త్వల్లి లాహి కోణ్య దేవవా మానవ. దేవవా మానవ, దేవతలు మానవులు కూడా నీ లీలను గ్రహించలేకపోతున్నారయ్యా. ఇదే విచిత్రం, బాధేస్తుంది బాబా. నీ గురించి మేము తెలుసుకున్నాం, మేము ఆనందాన్ని అనుభవిస్తున్నాం, ప్రతి క్షణం మధుర స్మృతుల్లో గడుపుతున్నాం. కానీ దేవతలు కూడా పప్పులో కాలుస్తున్నారు నీ దృష్టిలో, నీ విషయంలో నిన్ను గ్రహించలేకపోతున్నారే, సాక్షాత్ పరబ్రహ్ముడే అవతరించాడు భూలోకంలో అని అని మనం ఇక్కడ పాడుతూ ఏమంటున్నాం? చిన్మయరుపదా కవి దేవుని బాలకలక సేవ. కాబట్టి సాయిబాబా నీ తేజవంతమైన చిన్మయ రూపమైనటువంటి నీ ముఖాన్ని మాకు దర్శనం ఇవ్వదేవా. ఎందుకంటే ఏదో పిల్లలమయ్యా మళ్ళీ చేస్తున్నాం, పిల్లలమయ్యా. నిజాన్ని కరెక్టే కదా, పిల్లలం ఆ స్థాయి రావాలండి మనకి, పిల్లల స్థాయికి వెళ్ళాలి. మనం ఇక్కడ పిల్లల స్థాయికి మనం వెళ్ళటం అంటే ఆ స్వచ్ఛతను మనం తెచ్చుకోవాలి. పసి పిల్లవాడిలో ఉన్న స్వచ్ఛతను మనం తెచ్చుకునే ప్రయత్నం చేయాలి అని చెప్పి ఈ హారతి ద్వారా మనం పాడుకోవడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత చూద్దాం మూడోది. అంబర్ హే కొందలే సగుణమూర్తి పాహన్యాతుర జన సిరియాలే ప్రాసుని తదువచనామృతముచే దేహ బాణ హర్పలే సోడుని ఆదురభిమాన మానస త్వచ్చరణి వాహిలే కృపా కరోణి సాయి మాములే దాస పదరివ్యావ చిన్మయ రూపదా కవి దేవుని బాలకలక సేవ. ఇది మరల పాత్ర చూడండి. త్వద్యస దుందు బీనే సారే త్వద్యస దుందు బీనే సారే అంబర్ హే కొందలే సగుణమూర్తి పాహన్యాతుర. అక్కడ ఆపాలి. సగుణమూర్తి పాహన్యాతుర జన సిరిడియాలే ప్రాసుని తద్వచనామృతముచే దేహ బాణ హర్పలే సోడునియాదురభిమాన మానస సోడునియాదురభిమాన మానస సోడునియాదురభిమానస కలవదు సోడునియాదురభిమాన మానస అన్న తర్వాత త్వచ్చరణి వాహిని అంటే ఏమంటున్నావు ఇక్కడ? త్వద్దేశందు బీనే సారే అంబర్ హే కొందలే. బాబా నీ కీర్తి ప్రతిష్టలు, నీ చరిత్ర, నీ లీలలు దుందుబి విజయదుందుబి మోగినట్లుగా ఆకాశం అని చెప్తున్న దుందుబి మోగుతుందయ్యా, విచారం అయిపోతుందయ్యా, అందరికీ తెలిసిపోతుందయ్యా, భక్తులందరికీ మామూలుగా కూడా కాదు. దాంతో ఏమవుతుంది? సగుణమూర్తి పాహన్యాతుర జనసిరియాలే. ఎప్పుడైతే నీ గురించి తెలుసుకోదు దేవా, అమ్మో ఎంతమంది వస్తున్నారు బాబా, లక్షల మంది నీ దగ్గరికి వచ్చేస్తున్నారు కదా బాబా నీ దర్శనం కోసం. అంతే కదండి, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? పెద్ద ఆయనకి బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టారని. దాంతో భక్తులలో ఇంకా ఉద్వేగం పెరిగిపోతుంది. బాబాను చూడాలి. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, వెనకటికి సీజన్లో బాగా రష్ ఉండేది షిరిడి. ఇప్పుడు సీజన్తో సంబంధం లేదు, నిమిత్తం లేదు, హెవీ రష్. ఎప్పుడు చూడండి, అప్పుడు రాసిన హారతి పాట ఇప్పుడు ఎలా ఉందో చూడండి, ఎలా సమన్వయం అవుతుందో చూడండి. ఏం రాస్తున్నారు ఇక్కడ? సగుణమూర్తి పాహన్యాతుర జన సిరిడియాలే. జనులు ఇచ్చాలేక పరిగెత్తుకు వస్తున్నారు నీ దగ్గరికి, లక్షల మంది, కోటానుకోట్ల మంది తప్పించిపోతున్నారు నీ దర్శనం కోసం బాబా. కారణం నీ కీర్తి శిఖరాలను తాగుతుంది, అక్కడ ఆకాశం నుంచి ఎప్పుడు లేస్తుంది నీ విజయ దుందుబి. కాబట్టి బాబా ప్రాసునిత దువచన అమృత అముచే దేహ బాణ హర్పలే. ప్రాసునిత దువచన అమృత అంటే బాబా నీ అమృత తుల్యమకు పలుకులను వింటుంటే దేహ భావన పోతుంది మాలో, అంటే దేహ భ్రాంతి కలిగిపోతుంది. దేహ భ్రాంతి అంటే అర్థం ఏంటి కదా? అంటే దేహమే నేను, నేనే దేహము అనేటువంటి భావన కలిగిపోతుంది అది ఇక్కడ. వాస్తవానికి దేహమే నేను, నేనే దేహము అనే భావన ఉందనుకోండి, ఉపయోగం లేదు. ఎందుకంటే నేను దేహం ఎట్లా అవుతాను ఒకసారి ఆలోచించండి. దేహం నేను కానీ, ఉదాహరణకి ఇది నా కళ్ళజోడు అన్న, ఇది నా తలకాయ అన్న. ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్.